గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ సర్పంచ్ ఏర్పుల కృష్ణ, ఉప సర్పంచ్ ఎండి పహీం అన్నారు. కిష్టారెడ్డిపేట గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో సభ్యులు అందరూ కలిసి డబ్బులు పంచుకుంటున్న వీడియో వైరల్ అయిందని అన్నారు. ఆ డబ్బులను తాము బిల్డర్లు వద్ద తీసుకువచ్చి వాటాలు పంచుకున్నామని రెండవ వార్డు సభ్యుడు దొంతి అశోక్ ముదిరాజ్ ఆరోపించాడని వారు తీవ్రంగా ఖండించారు. డబ్బుల విషయమై వైరల్ అయిన వీడియో పాతది అయినప్పటికీ, ఓ పండుగ సందర్భంగా ఆ రోజు గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులకు నా సొంత డబ్బులను ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అందరూ వార్డు సభ్యులతో పాటు మాపై ఆరోపణలు చేసిన వార్డు సభ్యుడు దొంతి అశోక్ ముదిరాజ్ కూడా డబ్బులు తీసుకున్నాడని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు అందరితో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తుంటే ఇలాంటి వారు ఓర్వలేకనే అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆయన తెలిపారు. కామన్ మ్యాన్గా తెలుసు, సీసీ కెమెరాలు పెడితే ఏమవుతుంది ఏం జరుగుతుందని. మన మేము ఆల్రెడీ సీసీ కెమెరా పెట్టినాం, ఊర్లో పెట్టించినాం, గ్రామ పంచాయతీలో పెట్టించినాం. ఆడ పెట్టినంత మాత్రమే మాకు తెలుసు కెమెరాలు కానీ ఏడ కానీ ఎవరితో కానీ డబ్బు బిల్డర్తో తీసుకొచ్చి వారు తీసుకొచ్చినా మాకు వేరే ఆరోపణలు చేస్తారు. ఎవరి దగ్గర ఎవరి దగ్గర తీసుకురాలేము. మా సొంత డబ్బులతోని ఆ మీటింగ్ అయింది ఆ రోజు. మా సభ్యులు ఆ రోజు పండుగ ఉంది కాబట్టి అయ్యా మాకు పండుగ ఉంది మాకు ఖర్చులకు ఇవ్వండి అని అంతే. ఆల్రెడీ మేము ఇంతకుముందుకు నేను 2 సార్లు వార్డు నెంబర్ చేసిన కథ సర్పంచ్ వాళ్ళ నెంబర్ పనిచేసిన అందరికీ చిన్న పెద్ద అందరికీ నెంబర్ చేసిన వాళ్ళు చూసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఏం చేసినామంటే వాళ్ళు అడిగినందుకు నా సొంత పైసలు నేనే ఇచ్చిన పైసలు ఎవరితోని కానీ మేము బిల్లర్తో కానీ ఎవరితో కానీ మేము ఎవరిని ఎవరితో తీసుకోలేము. నా సొంత డబ్బులు ఇచ్చిన కాబట్టి అదేవిధంగా ఏదైనా ఉంటే ముఖమే మాట్లాడదాం. ఎక్కడ వాడి దొంగతనం దొంగలు అది అని అంటారు. మీరు దొంగ మన దొంగ అంటారు. ఆయన అదే నీతి నిజాయం ఉంటే అందరు సరిగ్గా కట్టమని వెళ్ళండి. ఆయన 7 ఫ్లోర్ కట్టిండు ఆయన. మా ఆయనకి ఏంటంటే మేము నోటీస్ ఇప్పించి అది గొలగొట్టినందుకే కావాలని మా మీద బుడిదలం జరిగింది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కారాబార్ ఉండే నాగరాజు కారాబార్ ఉండే ఆయన చేసే చేతలు బాగలేవు. అన్నీ వేరే వాళ్ళకు రికార్డ్ చేయడము, వాళ్ళకి పంపడం, వీళ్ళకి పంపడము, గ్రామ పంచాయతీలకు చిన్న చిన్న పొరపాటు చేయడము. దానివల్ల నేను ఆల్రెడీ ఊళ్ళో చెప్పారు, వాళ్ళ బాడీ మెంబర్ చెప్పారు, ఆయన ఇబ్బంది చేస్తుంది మనకు, ఆయన ఎప్పుడు కానీ ఫోన్ చేసుకోండి పని చేయడు, అది ఇబ్బంది అని చెప్పేసి మనం తీసేసినందుకు అది అయింది. ఎప్పుడు మార్చిలో వాడు తీసుకొచ్చింది మొన్న. అటు దొంగతనంగా గ్రామ పంచాయతీ అనేది ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది వాడు తీసుకోవడం తప్పది. అది మాకు తెలియకుండా వాడు క్లిప్ తీసుకోవడం చాలా పొరపాటు చేసినాడు. దేనికైనా ఆడేమో నిరూపిస్తే దేనికైనా సిద్ధం, చర్య కంపల్సరీ సిద్ధం. మేము తప్పు చేస్తే ఇచ్చిన వాళ్ళకి 5,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. ఈయన వాళ్ళకి గిట్ట మీతో గిట్ట ఉన్న దానికి వాళ్ళ గ్రేట్ రిలేషన్ కాబట్టి అందులో మిగిలింది ఒక వాళ్ళకి 50,000 ఇచ్చాడు. అంటే మీతో 5,000 10,000 ఇచ్చాడు. నేనేం తీసుకోలేదు. అదే అన్నానండి, నేను అర్థమవుతుంది ఏమని ఉప సర్పంచ్ అయితే నాకు అంత స్పష్టంగా వీడియోలో వినబడుతుంది. అంటే నేను అదే చెప్తున్నాను, నాకు వాళ్ళు ఇవ్వలేదు, నేను వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేదు. సర్పంచ్ గారు అది వయసు ఏం పెట్టింది నేను చెప్తాను, వినండి. సునీత అనే పేరు, వాళ్ళకి వాళ్ళకి రిలేషన్ ఉంది. నాకు వద్దు డబ్బులు, మా ఆయన గారికి ఎందుకు ఇస్తున్నారు, పండుగలు మేము లేని వాళ్ళం కాదు కదా అంటే, లేదమ్మా నా చెల్లె అనుకొని ఇస్తున్నా నీకు, వేరే రకంగా ఇస్తలేనని చెప్తారు. ఇది జస్ట్ అది ఒకటే విని, నీకు ఇది ఇచ్చేది అందరికి ఇస్తున్నట్టు నీకు చెల్లె అనుకొని ఇస్తుందా అని ఆయన చెప్పిన మాట అది. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె అదే అంటుంది నాకు వద్దు మా ఆయన కడిగి తీసుకుంటా అంటే నా చెల్లెలా కాదమ్మా, అందరికి ఇచ్చినా నీకు ఇట్లా సానుభూతితో ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన. అదే నేను కాదని అంటలేదు, అది ఉన్నది వాస్తవమే, మీరు అని అడిగింది వాస్తవమే. ఆయన ఏమన్నాడు నా చెల్లె, వాళ్ళు బావా బొమ్మడుదలు అయితే ఊరంతా రిలేటివ్, ఏ విచారణకైనా సిద్ధమే. ఆయన ఏమన్నాడు, మీరు నా చెల్లె కాబట్టి అమ్మా నాకు ఇది మిగిలింది అందరికి ఇచ్చిన పండుగ సంతోషంలో మీకు ఇస్తున్నానని చెప్పాడు. వాటాని ఇవ్వలేదండి, ఇక్కడ వాటా కాదు, జస్ట్ పండుగ ఖర్చులకు ఆయన ఇచ్చిన పైసలు, వాటా కాదు. 50,000 ఇచ్చాడు చెప్తున్నా కదా, ఒక ఆమెకి 50,000 ఇచ్చాడు ఆమెకి, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయలేదు. 50,000 ఇచ్చాడండి. ఎవరెవరికి? ఎవరెవరు కాదు, ఒకటే ఆమె 50,000 మిగతా 5,000 10,000 మిగిలిన కాడికి ఇచ్చాడు అంతే. ఉన్న డబ్బులు ఎవరు? ఆమె లేడీ కాదు, ఒకళ్ళకు 10,000 5,000 సిబ్బందులు మిగతాకు పెంచిన వాళ్ళకి కొంచెం మంది ఇచ్చారాడు. అలా వాళ్ళ గిట్ట ఒక 10,000 వరకు ఇచ్చాడండి, ఇది వాస్తవాలే. కానీ అది వాటాల గిట్టాల కింద కాదు, ఆయన ఓన్ డబ్బు. పండుగ ఉందంటే అందరికి ఇచ్చాడు. ఆమె అన్నది నేను ఎందుకు తీసుకోవాలి, మా బావ నారాజ్ చేస్తాడు, నేను అడిగి చెప్తానికి చెప్పింది. ఆ వయసులో ఉంటుందా ఇక్కడ, వినండి.